వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. మీరంతా దృశ్యం సినిమా చూసే ఉంటారు కదా, అక్కడ మర్డర్ కేసులో హీరో ఫ్యామిలీ పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకుంటారో సేమ్ అలాంటి స్టోరీనే తెలంగాణలో చోటు చేసుకుంది. కాకపోతే అది 40 ఏళ్ల కింద జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దొరకకుండా తప్పించుకున్న ఓ నేరస్తుని పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనుకుంటున్నారా? ఇప్పుడు చూద్దాం. అది 1982 మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామం సందుల వీరన్న అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిని హత్య చేశాడు. అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు పడింది. అయితే 1984 పేరోల్ పై బయటకొచ్చిన వీరన్న మాస్టర్ ప్లాన్ వేశాడు. సొంతూరుకి వెళ్తున్నా అని పేరోల్ తీసుకున్న అతడు ఇంటికే రాకుండా వేరే ఊరు వెళ్లాడు. పేరోల్ ముగిసినా తిరిగి రాకపోవడంతో జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరన్న ఆచూకీ లభించక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎక్కడో చనిపోయి ఉంటాళ్లే అనుకున్నారంతా. అలా నెలలు సంవత్సరాలు గడిచాయి. సరిగ్గా 40 ఏళ్ల తర్వాత జైలు అధికారులకు వీరన్న బతికే ఉన్నాడని తెలిసిందే. వెంటనే మహబూబాబాద్ పోలీసులను ఆశ్రయించారు. అలర్ట్ అయిన పోలీసులు అత్యంత చాకచక్యంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో ఉన్న వీరన్నను పట్టుకున్నారు. జైలు అధికారులకు అప్పగించారు. అతన్ని హైదరాబాద్ చెర్లపల్లి జైలుకు తరలించారు. పారిపోయినప్పుడు 27 ఏళ్ల వయసులో ఉన్న వీరన్న ఇప్పుడు 67 ఏళ్లకొచ్చాడు. అయినా గుర్తించిన పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ దీపిక మరియు రూరల్ సిఐ సర్వయ్య మరియు మహబూబాబాద్ జైలర్ మల్లెల శ్రీనివాసరావు, వరంగల్ జైలు అధికారి రామకృష్ణారెడ్డి, నాగరాజు, వార్డర్లు యాసిన్, రఘు పాల్గొన్నారు. ఏదేమైనా 40 ఏళ్లు తప్పించుకుని తిరిగిన వీరన్న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. ప్రతి ఒక్కరూ దృశ్యం సినిమా స్టోరీని గుర్తు చేసుకుంటున్నారు. నా పేరు రూరల్ ఇన్స్పెక్టర్ పి సర్వయ్య, మహబాద్ జిల్లా. మహబాద్ జిల్లా రూరల్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన సందుల వీర్ అన్నటువంటి వ్యక్తి 1982 ఒక మర్డర్ కేసులో కూడా జైలు శిక్ష పడి వరంగల్ సెంట్రల్ జైల్లో జైలు శిక్షను అనుభవిస్తూ 1984 లోపల అతను పేరోల్ పైన విడుదలై తన గ్రామమైనటువంటి కంబాలపల్లికి వెళ్తున్నానని చెప్పి ఒక ఇద్దరు షూటీల సమక్షంలో షూటీ పైన పేరోల్ పైన విడుదలై అతని కంబాలపల్లి విలేజ్కి రాకుండా అతను గత 40 సంవత్సరాల నుండి తప్పించుకొని తిరుగుతూ పోలీసు వారికి కానీ జైలు వారికి కానీ ఎక్కడ ఆచూకి దొరకకుండా అతను ఎవరికి దొరకకుండా తప్పించుకొని తిరుగుచుండగా నిన్న జైళ్ల శాఖకు చెందినటువంటి వరంగల్ జైలర్ మరియు మహబాద్ జిల్లాకు సంబంధించిన జైలర్ ఇద్దరు కలిసి అతను ఆచూకీ నిమిత్తం మన స్థానిక పోలీస్ స్టేషన్ అయిన రూరల్ పోలీస్ స్టేషన్కు రాగా రూరల్ ఎస్ఐ దీపికా రెడ్డి గారు మరియు రూరల్ సిఐ సర్వయ్య గారు నేను ఇద్దరం కలిసి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఎక్కడ ఉన్నాడు అని ఆరా తీసి ఆధారాలన్నీ సేకరించి అతన్ని దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో ఉన్నట్టుగా మనకు ఆచూకీ దొరికింది. వెంటనే జైలు అధికారులు మరియు పోలీస్ అధికారులు అందరం కూడా అక్కడికి వెళ్ళి దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి వెళ్ళి సందుల వీరన్న వ్యక్తిని ఆ ఖైదీ ఎందుకంటే పేరోల మీద వచ్చి తిరుగుతున్నట్టుగా అతన్ని పట్టుకొని జైలు అధికారులకు అప్పగించడం జరిగింది. వెంటనే జైలు అధికారులు అతన్ని తీసుకెళ్లి హైదరాబాద్లోని చెల్లపల్లి జైలు లోపల వేయడం జరిగింది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.